మనం మానవమాత్రులు, కానీ మనం వారికి శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సార్, ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి వచ్చేటప్పటికి ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన ఆ పార్టీ ఈ రాష్ట్రానికి ఎంత మేలు చేసిందో అంతే కీడు కూడా చేసిందని చెప్పి భావించాలండి. ఆయన ఒక ప్రపంచంలాగా సుడిగాలిలాగా సునామీలాగా కేవలం 9 నెలల్లోనే పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి రాజకీయ అనుభవ రాహిత్యం కారణంగా తన పదవిని కోల్పోయి చివరికి తీవ్రమైన అసంతృప్తి ఆవేదనతో ఆయన మరణించారు. ఇదందరూ ఈ మనందరికీ తెలిసిందేనండి చరిత్రలో. ఆ తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టిన చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఒక ఒక ఆయన దగ్గర ఒక లక్ష్యం ఏంటంటే ఆయన నాకు అన్నీ తెలుసు, అన్నీ నేను చూసుకుంటాను అనే ఒక వ్యవహార శైలిలో ఆయన పార్టీని నడుపుతూ ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తూ కొన్ని సందర్భాల్లో తీవ్రమైన నష్టాలను కూడా, అంటే నష్టాలను కూడా ఆ పార్టీ చవిచూడటానికి ఆయన కారణమయ్యారండి. ఇప్పుడు ఈరోజు ఏంటంటే పార్టీని ఆయన ఏదైనా రివైవ్ చేయడానికి లేకపోతే తిరిగి అధికారంలో తీసుకురావడానికి ఆయన ఇప్పుడు సర్వశక్తులు ఒడ్డి పోరాడుతున్నారు. దీనికి సంబంధించి ఆయన టచ్ చేయని యాంగిల్ అంటూ లేదు. తనకున్న పరిచయాలు కావచ్చు, పలుకుబడి కావచ్చు, లేకపోతే తనకున్న అనుభవం దృష్ట్యా అన్ని విధాల ఆయన ఏదో రకంగా ఈ అధికార పార్టీని ఇబ్బంది పెట్టి ఈ తెలుగుదేశం పార్టీని తిరిగి రివైవ్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. అయితే ఇక్కడ ఒక మనం ఒక గణాంకం చూస్తేనండి, తెలుగుదేశం పార్టీకి వచ్చేటప్పటికి ఎన్టీ రామారావు గారి హయాంలో తెలుగుదేశం పార్టీ నిజంగా కంచుకోటే, కానీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో తెలుగుదేశం పార్టీ ఒక మంచు కోటగా మారింది. ఎందుకు ఈ మంచు కోటగా మారిందంటే ఒకసారి మనం ఈ ఎన్నికల గణాంకాలను పరిశీలిస్తే, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే మొత్తం, అంటే తెలుగుదేశం పార్టీకి అన్ని ఎన్నికల్లో వచ్చిన సగటు ఓట్ల శాతం 40.72 అండి. అయితే ఎన్టీ రామారావు గారి నాయకత్వాన తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చిన ఓట్ల శాతం 43.29%. అదే చంద్రబాబు నాయుడు గారి హయాంకి వచ్చేటప్పటికి ఇది 38.67% తగ్గింది. అంటే దాదాపు 5% పైగా ఓట్లు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన తగ్గుతూ వస్తున్నాయి. ఇంకొక మన గణాంకం పరిశీలిస్తే మీకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగిన ఎన్నికల్లో ప్రతిసారి కూడా ఆ తెలుగుదేశం పార్టీ తన ఓట్ల శాతాన్ని కోల్పోతూ వస్తుంది. మీకు ఉదాహరణకు మీకు 1994తో పోలిస్తే 1999 ఎన్నికలకు వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీ 0.27% ఓట్లు కోల్పోయింది. కాదండి, కోల్పోవడం చెప్తున్నాను అక్కడ నేను. 2004 వచ్చేటప్పటికి ఈ పతనం అనేది 6.55% ఉందండి. 6.55% ఉంది. 2009 వచ్చేటప్పటికి ఈ తగ్గిన ఓట్ల శాతం 9.47%. 2014 వచ్చేటప్పటికి మరీ దారుణంగా 15.14%. 2019 మొన్న ఎన్నికలకు వచ్చేటప్పటికి 3.54% ఓట్లు తగ్గుతూ వస్తున్నాయండి. అంటే నిజానికి ఏంటంటే ఆ తెలుగుదేశం పార్టీ ఆయన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన పార్టీకి క్రమంగా తన బేస్ పెంచుకోవాలి, తన ఆదరణ పెరగాలి పార్టీకి. కానీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆ పార్టీ తన ఓట్ల శాతాన్ని కోల్పోతూ వస్తూ ఒక కంచుకోటని ఒక మంచు కోటగా మార్చిందని చెప్పి చెప్పడానికి ఈ గణాంకాలు నిదర్శనం అండి. సరే, దీనికి కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీకి అది ఎన్టీ రామారావు గారి హయాం కావచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి హయాం కావచ్చు, ఆ పార్టీకి ఎప్పుడు వెన్నుదన్నుగా ఉన్నది సుమారు 70 లక్షల మంది కార్యకర్తలు. ఈ కార్యకర్తల్లో సిన్సియారిటీ ఉందండి, కమిట్మెంట్ ఉంది, హార్డ్ వర్క్ చేసే లక్షణం ఉంది. వీరెప్పుడూ కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా పార్టీని మారకుండా పార్టీ జెండాను కప్పుకుని వారు ముందుకెళ్తున్నారు.
అయితే ఇక్కడ కమిట్మెంట్ లేని ఎవరికి? ఆ పార్టీలోని అగ్రశ్రేణి నాయకులకు. ఆ నాయకుల్లో కమిట్మెంట్ లేకపోవడం, వారిలో అవకాశవాదం ఎక్కువగా ఉండటం, అంటే అవకాశవాదం అంటే ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో వస్తున్నప్పుడు ఆ పార్టీని కమ్మేస్తారు వాళ్ళు, ఆ పార్టీని హస్తగతం చేసుకుంటారు. ఒకసారి ఆ పార్టీ ఓడిపోయింది తెలిసిన తర్వాత మళ్ళీ వాళ్ళు పత్తా ఉండరండి, వాళ్ళు వేరే పార్టీలో మారిపోతారు. ఇది అన్ని పార్టీలోనూ మనం గమనిస్తున్న సబ్మిషన్ సార్, ఇది అన్ని పార్టీల్లోనూ నేను గమనించింది. కమిట్మెంట్ లేకపోవడం, అవకాశవాదం అనేది పార్టీలను బట్టి ఉండదు సార్, రాజకీయ నాయకులకున్న అది ఒక 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 పద్ధతి అది. అండ్ ఇంకొకటి సార్ నేను ఒకటి చెప్తాను, మీరు ఇందాక స్టాటిస్టిక్స్ లెట్ మీ చిన్న స్టాటిస్టిక్స్ చెప్తూ ఉన్నారు కదా, అంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ రెండు పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు పార్టీల సంఖ్య పెరిగినప్పుడు ఓటు షేర్ ఖచ్చితంగా తగ్గుతుంది కదా. ఇప్పుడు మనం మాట్లాడుతుంది జనసేన గురించి, వైసీపీ గురించి కాదండి, చంద్రబాబు నాయుడు గారి గురించి, ఆయన పాలసీస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనం ఆ పార్టీ గురించి మాట్లాడుతాం.